వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ విహానా కెన్యా వ్లాగ్స్. కెన్యాలో కూరగాయల తోటకి అయితే వచ్చాము. చాలా మందికి డౌట్ ఉంటుంది, కెన్యాలో ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయా, అందులో మన ఇండియన్స్ కి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని దొరుకుతాయా అని. నాకు వచ్చిన కొత్తలో చాలా డౌట్ వచ్చింది, మనకి ఇక్కడ దొరుకుతాయా లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటారా అని చెప్పేసి. ఇగో నేను ఇలా అయితే ఒక కెన్యాలోని కూరగాయల తోటకి అయితే వెళ్ళాను. ఏమేం కూరగాయలు దొరుకుతున్నాయి, అక్కడ ఏమేమి యూస్ చేస్తున్నారు, అక్కడ ఎవరదా ఈ తోట అనేది ఒకసారి చూద్దాము. ఇదో గుమ్మడికాయ అనమాట, గుమ్మడికాయ పాదు. ఇక్కడ బీన్స్ అయితే చేస్తున్నారనమాట. ఈ కనిపించేదంతా గుమ్మడి పాదే, బట్ గుమ్మడి పాదే అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ సైడ్ తెల్ల గుమ్మడికాయలా లేవు, ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ పక్కనే చూడండి, మొక్కజొన్న మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా తయారవ్వలేదట, ఇంకా మనకి ఒక వారం 2 వారాలు అయితే తయారవుతాయి ఫైనల్ గా అని చెప్పారు. పక్కన కనిపించేదంతా మనకి పుచ్చకాయ తోట అనమాట, పుచ్చకాయ పాదులు అవన్నీ. కెమికల్స్ ఏమన్నా వాడతారా అంటే కెమికల్స్ లైట్గా కొడతామని చెప్పారు. దారంతా మొక్కజొన్న కంకులే ఉన్నాయి చూడండి. బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏంటంటే సిటీ అవుట్కట్స్లో వాటర్ అనేది తక్కువ, అందుకని వాటర్ పంపింగ్ అనేది అయితే ఇలా చేస్తూ ఉంటారు చూడండి. కింద అంతా క్యాప్సికమ్ మొక్కలు అనమాట, చక్కగా తయారయ్యి ఉన్నాయి. కొన్ని అయితే కింద పడిపోయినాయి చాలా వరకు. ఇవన్నీ టమాటా మొక్కలు అనమాట, వీటి క్రాప్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం మొత్తం కోసేసారట, లాస్ట్ అడుగు బడుగు మిగిలినాయి అనమాట. లాస్ట్లో ఏమన్నా మిగిలిన టమాటాలు ఉంటే కోసుకుందామని చూసాము, బట్ అంత బాగా కొన్ని చాలా వరకు పుచ్చులు అయితే ఉన్నాయి. ఇవన్నీ పుచ్చకాయ పాదలు అనమాట, పుచ్చకాయలు అయితే చాలా ఉన్నాయి, బట్ కొన్ని అయితే ఏంటో పురుగులు అయ్యో కొట్టేస్తున్నట్టు అనిపించినాయి. పుచ్చకాయ కేజీ లెక్క నమ్ముతారు, ఒక కేజీ వచ్చేసి 80 షీలింగ్స్ అలా ఉంటుందన్నమాట. పుచ్చకాయ పాదరండా చక్కగా, పుచ్చకాయలు అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఒకటి ఇమ్మన్నాము, ఫస్ట్లో ఇవ్వను అవి కుదరదని చెప్పారు. ఈ బల్క్లో అమ్ముతారట, 1-2 అయితే అమ్మరు. లాస్ట్కి అయితే ఒకటి ఎలాగైతే మాకు ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే ఫ్రెష్గా వేసిన ఉల్లిపాయ మొక్కలు అనమాట. ప్రతి నెల ఏదో ఒక పంట వేస్తూ ఉంటారు, ఒక ఉల్లిపాయలని క్యాప్సికమ్లని ప్రతి నెల ఏదో ఒకటి వేస్తూ ఉంటారట. ప్రతి నెల తయారైపోయిన వాటిని ఇప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి ఎండబెట్టి మనకి ఇక్కడ ఒక మార్కెట్లో ఉంటాయి, వాటికి అని కానీ షాప్స్కి కానీ వేస్తూ ఉంటారు. ఇవి ఫ్రెష్, ఇవన్నీ వాటర్ సప్లై చూసారా, ఇలాగా చిన్న చూపు లాంటి దాన్ని పెట్టి వాటర్ సప్లై చేస్తున్నారు. ఇవి క్యాబేజీలు, ఇవి తయారయ్యడానికి ఇంకా టైం పడతాయి. క్యాబేజీ తోట అయితే చాలా ఉంది, అసలు క్యాబేజీలు ఇంకా ఆల్మోస్ట్ కొనుక అయితే కట్ చేస్తారు. గేట్ స్పినాచ్ అనమాట, ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారు. చూసారు ఆకు ఎలా ఉందో, ఇదంతా గేట్ స్పినాచే. ఇదిగో మధ్య మధ్యలో క్యాప్సికమ్ మొక్కలు కూడా ఉన్నాయి, ఒక సైడ్ వేసారు. ఇవి ఇంకా తయారవుతున్నాయి క్యాప్సికంలు. ఈ సుకుమావికే అంటారు, ఇక్కడ కెన్యన్స్ ఎక్కువగా ఇష్టంగా తినే ఆకుకూర అనమాట. ఇదేమో ఉల్లిపాయలు పంట, నేనైతే ఉల్లిపాయలు కావాలన్నాను, ఇతనైతే కట్ చేసుకోమన్నారు ఇక్కడ వాళ్ళు. అందరు అయితే లేడట, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే కట్ చేసి తీసుకోండి, అమౌంట్ పే చేసేసేయండి అన్నారు.
కేజీ ఉల్లిపాయలు వచ్చేసి ఇప్పుడైతే 145 కెనియన్ షీలింగ్స్ ఉంది. ఇది వరకు ఒకప్పుడు 50 షీలింగ్స్ వచ్చేసే ఉల్లిపాయలు. ఉల్లిపాయలు అయితే రేటు బాగా పెరిగిపోయినాయి ఇక్కడ. ఉల్లిపాయలు కూడా ఇంకా 2-3 రోజులు అయితే తయారవుతాయండి. ఇవన్నీ తోటకూర మొక్కలు, బంతి మొక్కలు, అక్కడక్కడ బంతి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. ఒక ఇందాక టమాటా మొక్కలు ఉన్నాయి కదా, అవి తీయడానికి రెడీగా ఉన్నాయి. తీసేసాక ఇవైతే కాపు స్టార్ట్ అయిపోతాయి. అలాగా దాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటారనమాట. వీళ్ళకి పంట అనేది నిర్విరామంగా వస్తూనే ఉంటుంది. ఇది క్యాబేజీ అనమాట. క్యాబేజీలో ఇంకొక రకం, ఇది సలాడ్స్కి ఎక్కువ యూజ్ చేస్తారట ఈ క్యాబేజ్. క్యాబేజ్ ఒకటి ఎంత అంటే 100 కెనియన్ షిల్లింగ్స్ అని చెప్పారు. క్యాబేజ్లో ఇక్కడ ఆనియన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. పచ్చిమిర్చి చూడండి, భలే వెరైటీగా ఉన్నాయి. అసలు చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇవన్నీ కూడా బటర్ గార్డ్ స్క్వాష్ అనమాట. ధనియాలు ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అసలు పాదు నిండా కూడా కాయలు అయితే ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయి. అసలు సైడ్ అంతా కూడా ఈ బటర్ స్క్వాష్ వేసారు వీళ్ళు. బటర్నట్ స్క్వాష్ మీరు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఒకసారి సూప్ తాగాను, చాలా టేస్ట్ అనిపించింది. అందుకని టేస్ట్ చూద్దామని ఒక కాయ అయితే పట్టుకెళ్ళాము. క్యాబేజ్ చూడండి ఎలా ఉందో. వీటికి మందు వేసారో లేదో తెలియట్లేదు. క్యాబేజీలు అయితే చాలా ఉన్నాయి చూడండి. వీళ్ళు కూడా ఇక్కడ క్యాబేజ్ కొనుక్కుని వీళ్ళ ట్రక్ అనమాట, వీళ్ళకి ట్రక్ ఉంది, వీళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. కట్ చేసుకోవడానికి వచ్చారు. వీళ్ళు కూడా క్యాబేజ్ తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళు బల్క్లా తీసుకెళ్తారట ఇక్కడ నుంచి. క్యాబేజీ బాగుంటుంది, మీరు కూడా తీసుకోండి అని చెప్తున్నారు ఇతను. మా ఇంట్లో క్యాబేజీ కొంచెం చాలా తక్కువ తింటాము, కానీ హెల్త్కి మంచిదంటారని చెప్పేసి నేను తీసుకున్నాను. ఫ్రైడ్ రైస్లో అయితే బాగా ఉపయోగిస్తాను. ఈ ఎర్ర క్యాబేజీ ఒకసారి టేస్ట్ చూద్దాము ఎలా ఉందని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఈ బటర్నట్ కావాలన్నానని కట్ చేయడానికి వెళ్తున్నాడు అతను. ఏది బాగుందో చూసుకోండి, నేను తీసుకుని ఇస్తానని చెప్పారు. ఇలాంటి ఖాళీ స్థలాల్లో వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ పాములు కూడా ఉంటాయి. ఇక్కడ ఫైనల్గా అయితే మనకు ఒక బటర్నట్ దొరికింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆనియన్స్ అయితే ఇమ్మన్నాను, బల్క్లో కావాలంటే తీసుకోండి. బట్ 1-2 కేజీలు అయితే ఇవ్వమని చెప్పారు. సరే అయితే నేను తీసుకుంటాను, ఒక 10 కేజీలు అని చెప్పాను. ఆనియన్స్ అయితే అంత తొందరగా పాడవ్వవు కదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకోవచ్చు అని చెప్పేసి ఒక 10 కేజీలు తీసుకుందాం అనుకున్నాను. సర్లే అయితే మీరు కట్ చేసుకోండి అని అన్నారు. సర్లే నేను కట్ చేసుకుంటాను ఒకటే అని చెప్పాను. సరే అండి అయితే అని చెప్పాడు. నేను మీకు హెల్ప్ చేస్తానని అతను కూడా కట్ చేశాడు అనమాట. ఉల్లిపాయ చూడండి ఎలా ఉందో. ఇలా ఈ కూరగాయల తోటలన్నీ కలదిరిగేసాము. ఫైనల్గా నాకు నచ్చిన ఉల్లిపాయలు అయితే నేనే కట్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇండియాలో టమాటాల రేట్లు పెరిగిపోయినట్టు ఇక్కడ కూడా ఉల్లిపాయల రేటు అమాంతం పెరిగిపోయినాయి. 50 రూపాయల నుంచి 145 కెనియన్ షీలింగ్స్కి వెళ్ళిపోయినాయి. ఇదిగోండి వీటిని అయితే స్ప్రింగ్స్ కట్ చేస్తున్నారు. టాకులు కట్ చేశాక మనకి వెయిట్ అయితే వేస్తారు. ఒక్కంతా కూడా పచ్చిమిర్చి ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి. నెక్స్ట్ వీళ్ళని అడుగుతున్నా కెమికల్స్ వాడతారా ఏంటి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి, ఇదంతా మీదేనా అని. ఇది మాది కాదు, మేమైతే ప్రతి మంత్ కూడా ఏదో ఒక క్రాప్ స్టార్ట్ చేస్తూనే ఉంటాము. బాస్ ఉంటారు ఇది, కానీ మేము ఇక్కడ చూసుకుంటూ ఉంటాము చెప్పారు. మామూలుగా సింగిల్గా అయితే ఎవరైనా వచ్చి తీసుకుంటే ఇవ్వము, షాప్స్కి హోల్సేల్గా అమ్ముతాము మేము అని చెప్పారు. కెమికల్స్ కూడా వాడతారట, బట్ ఇండియాలో వాడినంత ఎక్కువ అయితే టైట్గా కొడతారు. ఇక్కడ ఒక క్యాబేజ్ అయితే కట్ చేయమన్నాను.
క్యాబేజ్ ఏది కావాలో చూసుకోండి కట్ చేస్తానని అన్నాడు. ఇప్పుడైతే క్యాబేజ్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం రండి. అదిగో నేను చెప్పాను కదా ఒకళ్ళు వచ్చారు క్యాబేజెస్ తీసుకెళ్ళడానికి అని. వాళ్ళైతే ఇదిగో క్యాబేజెస్ అంతా కట్ చేసుకుంటున్నారు. వాళ్ళైతే బల్క్లో తీసుకెళ్తారు క్యాబేజెస్. నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ అయితే కట్ చేయమన్నాను. క్యాప్సికమ్ కోసం చూస్తున్నారు మంచి తయారైన ఎక్కడ ఉన్నాయని. ఇవి రీసెంట్గా వేసిన క్యాబేజ్ అనుకుంటా. ఇప్పుడే తయారవుతుంది ఇది. ఫ్రెష్గా టమాటా ఏమన్నా బాగుంటే కట్ చేయమన్నాను అందుకని కట్ చేయడానికి వెళ్తున్నారు. ఇండియాలో పెళ్ళైనా పేరెంట్ అయినా అరిటాకులను ఉపయోగిస్తారు. అరిటాకు అయితే కట్ చేయమన్నాను కానీ ఇక్కడ అరిటాకులు దొరకడమే తక్కువ. అలాంటిది అరిటాకు దొరికిందని వెంటనే కోసేయమన్నాను. మడగంగానే రెండు అరిటాకులు అయితే కట్ చేసి నాకు ఇచ్చారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.